సిపిఎం కేవీపీఎస్ ఇతర ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ముక్కొనకు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళి అంటే ఆయన రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కులను పరిరక్షణకు పోరాడాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగ మూలాలను దెబ్బతీసే విధంగా చట్టాలు చేస్తుందన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతుందన్నారు. లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తూ హిందూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. సామాజిక న్యాయంను దెబ్బతీసే విధంగా దళిత గిరిజన హక్కులను హరిస్తూ వారిపై దాడులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేయడమే అంబేద్కర్కు మనమిచ్చే నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, డి నాగేశ్వరరావు, కేవీపీఎస్ అధ్యక్ష కార్యదర్శులు కె మనోహర్, లింగం జయరాజు, రత్నరాజు, బి సుబ్బారావు, వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ పి కొండయ్య, డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు జి యేసుబాబు, పి సాయిరాం, పట్టణ పౌర సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి ఆదిశంకర్, డి నారపరెడ్డి, దళిత సేవక్ నాయకులు సీలం రవికుమార్, అంబేద్కర్ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కె ప్రకాష్, యు చక్రపాణి, పట్టణ ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు కె గోపి పాల్గొన్నారు. ఆనాటి సమాజం ఒక అస్మితమే కాదు, భారతదేశం మంచిగా ఉండాలని, ప్రతి మనిషికి అన్ని సౌకర్యాలు కలిగజేయాలని, అందరికీ సమానత్వం కలిగజేయాలని కూడా ఆయన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ప్రజాస్వామ్యం, లౌకికత్వం, ఫెడరలిజం, సమానత్వం, న్యాయం అన్న అంశాలుగా రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ అంబేద్కర్ ఈనాటి రాజ్యాంగం చూసుకుంటే ఆ యొక్క ఆయన ఏవైతే అంశాలు పేర్కొన్నాడో ప్రజాస్వామ్య అంశాలు ఈరోజు అవి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఉంది, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నాడు, ఆయన రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే విధంగానే ప్రవర్తన అనేక ప్రవర్తన ఉంది. కానీ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, రాజ్యంలో ఉన్నటువంటి పేద పొడుగు పలికిన వర్గాలకి వాళ్ళు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ వాటిని తొక్కుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆనాటి సుమారుగా 40-50 సంవత్సరాలు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు సొమ్ముతో అనేకటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు నెలకొని జరిగింది. ఈ రోజున నేషనల్ డెమోక్రటైజేషన్ పైపులైన్ పేరిట ప్రభుత్వ రంగ సంస్థలను కూడా త్రాసులు పెట్టి, కాటాలు పెట్టి, మొత్తం టోకుగా స్వదేశీ విదేశీ పారిశ్రామిక కార్పొరేట్ సంస్థలకి అమ్మేస్తామన్నారు. మరి అలా అమ్ముతా ఉంటే ఈ యొక్క సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ, పేద పడుకు వర్గానికి ఆశించిన రిజర్వేషన్లు కానీ ఏ విధంగా అమలు అవుతాయో ప్రశ్నిస్తామన్నారు. కేంద్రంలో అంబేద్కర్ ఏదైతే ఆశించాడో ఆ ఆశయాలను తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తా ఉంది. ప్రధానంగా రాజ్యాంగంలో పొందుపరచినట్టు భారతదేశ లౌకికవాదం మీద దాడి చేస్తూ ఉంది, సామాజిక న్యాయం మీద దాడి చేస్తుంది, ఫెడరల్ వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉంది. అదే సందర్భంలో భారతదేశం యొక్క మౌలికంగా ఆర్థికంగా కుంగదీసే విధంగా, భారతదేశ సార్వభౌమత్వాన్ని మొత్తాన్ని కూడా దెబ్బతీసే విధంగా ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉంది. అందుకని ఒకవైపు అంబేద్కర్ నివాళులు అర్పిస్తూ అంబేద్కర్ పొగుడుతూ, ఇంకొకవైపు అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా దానికి పొంతపాడే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన చర్య కాదని చెప్పేసి అంబేద్కర్ నివాళులు అర్పించడం అని చెప్పంటే ఆయన స్ఫూర్తితోటి ఆయన రాజ్యాంగంలో పొందపరిచిన అంశాలని సమూలంగా అమలు చేయటం అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఏదైతే రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ప్రధానంగా పేర్కొన్నారో ఆ సంక్షేమం పూర్తిగా నాశనం అవుతుంది. అందువల్ల ఇవాళ మనం అంబేద్కర్ గారికి నివాళి అర్పించడం అంటే ఈ రాజ్యాంగ లౌకిక తత్వాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా ఏదైతే రాజ్యాంగంలో మనకి ఇచ్చారో రిజర్వేషన్లు, అదేవిధంగా ప్రభుత్వ రంగం యొక్క పునాదుల్ని కాపాడుకోవడానికి ఉద్యమించడం ద్వారా, వాటిని నిలబెట్టుకోవడం ద్వారానే అంబేద్కర్ గారికి మనం నివాళులు అర్పించినట్టు అవుతుంది. అందువల్ల అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించడం అంటే అర్థం ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నారో వాటన్నిటినీ నిలబెట్టుకోవడానికి పోరాటమే నిజమైన నివాళులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం మీద దొరికి ధన్యవాదాలు.